వెల్కమ్ టు ఓఎస్జీ న్యూస్. ముందుగా బుల్టెన్లోని హెడ్లైన్స్. కార్మికులను క్షోభ పెట్టిన డెక్కన్ క్రానికల్పై చర్యలు తీసుకుంటాం. వైసీపీ నాయకులపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు. మధురవాడ రైతు బజార్లో కందిపప్పు, బియ్యం, మినపప్పు స్పెషల్ కౌంటర్లని ప్రారంభించిన ఎమ్మెల్యే గంట. విజయవాడ రైతు బజార్లో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో నాణ్యమైన బియ్యం మంత్రి. రైతు బజార్లో సరసమైన ధరలకే అందిస్తున్న నిత్యావసర సరుకుల్ని సద్వినియోగం చేసుకోవాలి. ఏడీఏ కూటమిపై దుష్ప్రచారం చేస్తున్న డెక్కన్ క్రానికల్ దినపత్రికపై న్యాయ పోరాటం. సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలోని సాయి ఆరంభంలో నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశం. మధురవాడ రైతు బజార్లో కందిపప్పు, బియ్యం, మినపప్పు స్పెషల్ కౌంటర్లను స్థానిక ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ రైతు బజార్లో నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం సబ్సిడీ రేట్లతోటి కందిపప్పు, అలాగే క్వాలిటీ రైసు డిస్ట్రిబ్యూషను స్టార్టింగ్ కోసం ఇక్కడ రావడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే రైతు బజార్లో ఉన్న ఫెసిలిటీస్, ముఖ్యంగా వెండర్స్ కానీ లేకపోతే కొనుక్కోడానికి వచ్చిన కస్టమర్స్ కానీ వాళ్ళందరితో కూడా మాట్లాడిన తర్వాత పరిస్థితి చాలా హారిబుల్గా ఉంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఉద్దేశంతో ఈ కూరగాయలు, అలాగే ఏదైతే మన పళ్ళు పూలు ఇటువంటివి ఉన్నాయో రైతులు పండిస్తూ ఉన్నారో వాళ్ళని నేరుగా వాళ్ళ పండించే ప్రొడక్ట్ మొత్తానికి కూడా మార్కెట్ సౌకర్యం కల్పించి తాజాగా కస్టమర్స్కి అందించాలి, ఒక సరసమైన ధరలకు అందించాలి. అంతేకాకుండా పండించే రైతులకు కూడా ఆ పండే పంటకి గిట్టుబాటు ధర రావాలంటే మధ్యలో దళారులు లేకుండా నేరుగా వాళ్ళు పండించిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా వాళ్ళు మార్కెట్లో అమ్ముకునే అవకాశం ఉంటే బాగుంటుందనే ఒక ఉద్దేశంతో ఒక కొత్త కాన్సెప్ట్ తోటి ఆ రోజు రాష్ట్రంలో ఈ రైతు బజార్లు స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రైతు బజార్లు స్టార్ట్ చేసినప్పుడు అది ఒక సెన్సేషన్, ఎందుకంటే అప్పటిదాకా ఈ ఫెసిలిటీస్ కానీ ఆలోచనలు కానీ ఎవరికి రాలా. అటువంటిది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి రైతు బజార్లు పెట్టినప్పుడు మరి రాష్ట్రంలో అది ఒక పెద్ద సంచలనానికి ఆ రోజు మార్పుకు వచ్చింది. మరి ఒక విశాఖపట్నంలో చూస్తే దాదాపు 13 రైతు బజార్లు మన ఎంఈపీ కానీ సీతమ్మ ధర కానీ అవైతే కోట్లలో ఈరోజు రైతు బజార్లలో గోపాలపట్నం, గాజువాక, కేపల్లి మొత్తం 13 ప్లేసుల్లో ఉన్నాయి మనకి ఈ దీంట్లో. అట్లాగే మధురవాడ మనకు ఉంది. ఇట్లాంటివి చేస్తే ఇట్లా కానీ సరైన ఫెసిలిటీస్ అవన్నీ కూడా కల్పించాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చిన దగ్గర కూడా చూశాను నేను లోపల. సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలోని సాయి ఆరంభంలో నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఏపీ హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ జిల్లా సర్వతోముఖ అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలు, చేయవలసిన కార్యక్రమాల గురించి వివరించిన మంత్రి, అవసరమైన సలహాలు సూచనలు ఇచ్చిన మంత్రి. పిండి కొద్ది రొట్టె అంటారు, పిండి కొద్దిగా ఉంది, పంచాల్సిన వాళ్ళు ఆకలి ఎక్కువ ఉంది, పంచాల్సిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి దాన్ని ఆ కొద్ది పిండినే రొట్టెలు చేసి పంచాలి. కానీ అధికారుల సహకారం ఉంటే సంపదను సృష్టించవచ్చు, పిండిని ఎక్కువ చేయొచ్చు, ఎక్కువ రొట్టె చేయొచ్చు, గ్రాడ్యువల్గా అందరి కోరిక తీర్చడానికి కూడా అవకాశం ఉంది. ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వచ్చిన వెంటనే సామాజిక భద్రత కోసం ఆర్థిక భారం ఉన్నప్పటికీ కూడా 10,000 కోట్లు అదనంగా భారం పడుతున్నప్పుడు కూడా సామాజిక భద్రత కోసం పెన్షన్లు పెంచడం జరిగింది. అదేవిధంగా ఇసుక గతంలో పరిస్థితులు లాగా కాకుండా ఉచితంగా అందజేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. కొత్త ఇసుక పాలసీ వచ్చేది కూడా ప్రజలకి నిర్మాణ రంగానికి ఉపయోగపడేలాగా కొత్త ఇసుక పాలసీ కూడా ఉంటుందనే విషయం కూడా వెంటనే నేను తెలియజేస్తున్నాను. ఇది కాకుండా పెద్దలు గతంలో పెట్టే అన్న క్యాంటీన్ తెరవడం కానీ దాంట్లో లబ్ధి కొంతమందికి చేకూర్చదు, కానీ నిజమైన అరువులు ఎవరు ఉన్నారో వారికి లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది. ఇతరత్ర మా ఆరోగ్య శాఖకు సంబంధించి కూడా ముందస్తు అంటే ప్రివెంటివ్ హెల్త్ కేర్ గురించి దృష్టి పెట్టి క్యాన్సర్ కారణంగా ఇవాళ రాష్ట్రంలో 48,000 మంది చనిపోతున్నారు. ఎందుకంటే అవగాహన లేకపోవడం,
ముందస్తు పరీక్షలు చేయకపోవడం, వ్యాధి ముదిరిన పూర్తి స్టేజ్లో ఉన్న తర్వాత వెళ్ళి దాని మీద ప్రయత్నం చేయడం, ఆర్థికంగా తీసుకోవడం, అంటూ కుటుంబం ఉంటా చిన్నపిల్లంగా రోడ్డున పట్టడం మనం చూస్తున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకుని 5,30,00,000 మందికి మా మంత్రిత్వ శాఖ ద్వారా ఓరల్ క్యాన్సర్ కి, బ్రెస్ట్ క్యాన్సర్ కి, సర్వైకల్ క్యాన్సర్ కి స్క్రీనింగ్ చేస్తున్నాం. అదేవిధంగా విద్యార్థి దశలోనే ఏదైనా వ్యాధుల బాధ పడుతున్నటువంటి ఆర్బీఎస్కే ద్వారా, ఆర్బీఎస్కే ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళకు కూడా 65,00,000 మందికి స్క్రీనింగ్ కార్యక్రమాలు చేపట్టాం. అయితే ఇవన్నీ సంక్షేమం సంబంధించింది. అయితే ఈ ప్రభుత్వం కేవలం సంక్షేమానికి మాత్రమే పరిమితం కాకుండా అభివృద్ధి మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం సంపద సృష్టి గురించి మాట్లాడుతున్నాం, సంపద సృష్టి చేయాలంటే అభివృద్ధి మీద దృష్టి పెట్టాలా, మౌలిక సదుపాయాల కల్పన మీద దృష్టి పెట్టాలా, దాని తద్వారా కనెక్టివిటీ పెంచాలా, కనెక్టివిటీ పెంచడం వల్ల పరిశ్రమలు తీసుకురావాలా, పరిశ్రమం వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలా, దాని ద్వారా మాత్రమే అభివృద్ధి సాధ్యమవుతుంది, సంపద సృష్టి అవుతుంది అనేది మనకు అందరికీ తెలిసిన విషయం. ఇవాళ అత్యంత వెనుకబడిన ప్రాంతం ఉమ్మడి అనంతపురం జిల్లా, ముఖ్యంగా సత్యసాయి జిల్లా. ఇక్కడ అనేకమైన అవకాశాలు ఉన్నప్పటికీ, వనరులు సహజ వనరులు ఉన్నప్పటికీ కూడా దశాబ్దాలుగా వెనుకబడిన ప్రాంతంగానే మిగిలిపోయింది. సత్యసాయి ట్రస్ట్ ద్వారా కానీ ఇతరత్ర కొంతమంది కొద్దిగా పరిణితి కలిగిన, దార్శనికత కలిగిన కొంతమంది రాజకీయ నాయకుల కారణంగా కొన్ని అభివృద్ధి జరిగింది. కానీ ఇతరత్ర ఇతర రాష్ట్రాలతో పోలిస్తే వెనుకబడింది. అయితే వనరులు ఉన్నాయి. ఎన్డీఏ కూటమిపై దృష్టి ప్రచారం చేస్తున్న డక్కన్ క్రానికల్ దినపత్రికపై న్యాయ పోరాటం చేస్తామని విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే ఘనబాబు అన్నారు. ఇదివరకు కొన్ని తెలుగు మీడియా ఛానల్ ఏ విధంగా టీడీపీని బదనాం చేయాలని చూస్తున్నాయో డక్కన్ క్రానికల్ తోక పత్రికలా తయారైందని విమర్శించారు. ఒక స్టాండ్ తీసుకొని ఏ రకంగా తెలుగుదేశం పార్టీని, ప్రభుత్వాన్ని బద్నాం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు డెక్కన్ క్రానికల్ కూడా అక్కడ చేరటం, ఇది ఒక తోక పత్రికలా తయారైంది. ఒకవైపు నగరానికి సంబంధించిన ప్రధానమైనటువంటి ఇండస్ట్రీ స్టీల్ ప్లాంట్ ఉద్యమాలు చేసి సాధించుకున్నటువంటి ప్లాంట్, అందరి మనోభావాలతో కూడుకున్నటువంటి ఆ ప్లాంట్ విషయంలో ఇలాంటి దుష్ప్రచారాలు ఇలాంటి సమయంలో తీసుకోవటం అనేటువంటిది బాధాకరం. మొన్నటి వరకు కూడా జగన్ రెడ్డి కంపెనీలో ఉద్యోగిగా పనిచేసినటువంటి వంశీ ఇప్పుడు డెక్కన్ క్రానికల్లో చేరటం వల్ల పట్నాయక్ పేరుతో ఒక వార్త ఈరోజు రావడం జరిగింది. డెక్కన్ క్రానికల్లో వారిని అడ్డం పెట్టుకొని ఈ వార్తని ప్రచురించినట్టుగా మనకి స్పష్టంగా కనబడతాం. ఎందుకంటే న్యాయపరంగా కూడా, ప్రభుత్వ పరంగా దీనిపైన డెక్కన్ క్రానికల్పై న్యాయ పోరాటం కూడా చేయడం జరుగుతుంది. రైతు బజార్లో సరసమైన ధరలకే అందిస్తున్న నిత్యావసర సరుకులను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే విజయలక్ష్మి అదితి గజపతిరాజు సూచించారు. దాసన్నపేట రింగ్ రోడ్డు రైతు బజార్లో నిత్యావసర సరుకుల విక్రయాన్ని గురువారం ప్రారంభించారు. ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా సరుకులు అందించాలనే ఉద్దేశంతో మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు కూడా మొట్టమొదటిగా నందమూరి తారక రామారావు గారు 2 రూపాయల బియ్యంతో ప్రజలందరికీ ఆకలి ఉండకూడదనే ఉద్దేశంతో ఈ 2 రూపాయల బియ్యం అనే స్కీమ్తో మన పార్టీ ఫస్ట్ టైం గెలిచిన వెంటనే రచించిన రోజు నుంచి కూడా నందమూరి తారక రామారావు గారు మొత్తం భారతదేశంలోనే మొట్టమొదటి తారకా సంక్షేమం అనేది ప్రజలకి అందించారు. అయితే ఆ రోజుల్లో 2 రూపాయల బియ్యంతో మొదలు పెట్టారు. బియ్యంతో నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిగా మొదలు పెట్టారు. అయితే అదే విధంగా
చంద్రబాబు నాయుడు గారు ఆ పద్ధతి తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు కంటిన్యూ చేసి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా ప్రజలకి ఆకలికి ఆకలి కళ్ళకూడదు, ప్రజలకి అందుబాటులో తేవాలని పెట్టడం జరిగింది. ఈరోజు కందిపప్పు 160 రూపీస్కి పర్ కేజీ దొరుకుతుంది. అలాగే రోజువారీ ఫోన్ చేసే బియ్యం అనేది అలవాటు, ప్రజలు అలవాటు పడి వాళ్ళు వినియోగించే బియ్యం 48 రూపీస్కి వస్తుంది. అలాగే 49 రూపీస్కి స్వీట్ రైస్ అనేది రైతు బజార్లో, అలాగే ఇంకొక 2 చోట్ల కూడా పెట్టారు. అలాగే వాల్మార్ట్ డీమార్ట్ కూడా అదే ప్రైస్ కి కూడా ఇస్తారనేది చాలా సంతోషదాయకం. విజయవాడ రైతు బజార్లో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో నాణ్యమైన బియ్యం, కందిపప్పు తక్కువ ధరలకు ప్రజలకు అందించేందుకు ప్రత్యేక అమ్మకాల కౌంటర్ ప్రారంభించిన రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. సమాజంలో మీకు ఉంటుంది, ఇదో కుటుంబ సమస్యగా మీరు కూడా భావించాలి. ఎందుకంటే ప్రతిరోజు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కందిపప్పు 181 రూపాయలు కిలోకి అమ్ముతున్నారు మార్కెట్లో. సామాన్యులు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. వాటి గురించి చర్చించినప్పుడు వాళ్ళందరూ కూడా పెద్ద మనసుతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ధర అందించాలనే ఒక ఆలోచనతో ఒక 4 రోజులు కసరత్తు చేసి మా అధికారులంతా ఈ రోజున సుమారు 284 అవుట్లెట్లో ఈరోజు కందిపప్పు ప్రతి వినియోగదారుడికి కేవలం 160 రూపాయలు కిలో చొప్పున అందిస్తున్నాం. అదేవిధంగా సూపర్ ఫైన్ రైస్ క్వాలిటీ 49 రూపాయలకోటి, 48 రూపాయలకోటి. ఆ రైస్ కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంచేటట్టు రోజుకి 391 క్వింటాళ్ళు మెట్రిక్ టన్లు దాదాపు మాకు ఉన్న స్టాక్ని మేము బేస్ చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున 125 క్వింటాళ్ళ కందిపప్పు ప్రతిరోజు అందుబాటులో ఉంచేటట్టు మేము ఒక నిర్ణయం తీసుకుని వినియోగదారులకు అందిస్తున్నాం. వీటితో పాటు మేము రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా పంచదార కానివ్వండి, కందిపప్పు కానివ్వండి, రాగి కానివ్వండి, మిల్లెట్స్ కానివ్వండి, ఇవి పంపిణీ చేయాలని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం. మనస్ఫూర్తిగా ఈ పండగ వాతావరణంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని గౌరవ శాసనసభ్యులు ఈరోజు ఏ విధంగా ప్రసాద్ గారు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు, జిల్లా యంత్రాంగం అంతా కలిసి వచ్చిందో, కలెక్టర్ గారికి వాళ్ళ సిబ్బంది అందరినీ జిల్లా యంత్రాంగానికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిన బాధ్యత మనకి ఎందుకు ఉందంటే రైతు బజారుల్లో ఈ పంపిణీ చేస్తున్నప్పుడు మనందరం కూడా ప్రజాప్రతినిధులుగా ప్రజలకి అర్థమయ్యే విధంగా, తెలిసే విధంగా, అందరూ కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకునే విధంగా ముందుకు రావాలి. సో ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేసినందుకు, మమ్మల్ని ఆహ్వానించినందుకు పెద్దలు గజరామోహన్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్న పార్టీ నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. భవిష్యత్తులో మేము చేయబోయే కార్యక్రమాల్లో రైతుకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, వినియోగదారుడు కూడా అదేవిధంగా సరైన ధరల్లో నాణ్యమైన సరఫరా చేసేట విధంగా సరుకులన్నీ కూడా మేము అందిస్తాం. దీంతోపాటు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా మా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో సామాన్యులకి అందించాల్సిన రైస్ని ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా, అవకతవకలు జరగకుండా అందించే బాధ్యత కూడా మేము తీసుకుని అన్ని ప్రాంతాల్లో మేము దాడులు చేసుకుంటూ ఎక్కడ కూడా పొరపాటు లేకుండా మిల్లర్స్ అందరినీ కూడా సహకరించమని నేను కోరడం జరిగింది. దానికి వాళ్ళు మనస్ఫూర్తిగా ముందుకు వచ్చారు. సో ఆ విషయం కూడా మీ అందరితో కూడా ప్రస్తావిస్తూ మేము గతంలో చేపట్టిన కార్యక్రమాలన్నింటినీ కూడా కేవలం ప్రజల కోసం మా ప్రభుత్వం గౌరవ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఖచ్చితంగా సంక్షేమ ప్రభుత్వంగా పేదలకి అందుబాటులో ఉండేటట్టు ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చే విధంగా మేము ముందు. వైసీపీ నాయకులపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. 5 ఏళ్ల పాలనలో విశాఖ సహా ఉత్తరాంధ్రలో వనరులను, ప్రకృతిని దోచుకున్న ఆర్థిక నేరగాళ్లు వైసీపీ నాయకులని అన్నారు. గురువారం దార్లపూడిలో జరిగిన సభలో ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఉత్తరాంధ్ర పర్యటన అనకాపలితో ప్రారంభించాను. ఎందుకంటే నేను ఒకటే ఆలోచించాను, ఎక్కడైతే ఎక్కువ ఓట్లు వేశారో ఆ ప్రజానీకం రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. రాష్ట్రంలో
ఎక్కువ ఓట్లు పడిన ప్రాంతం ఈ ప్రాంతం ఎక్కువ పడింది. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి తర్వాత విశాఖపట్నం అయితే 5 లక్షల ఓట్లు పడ్డాయి. ఒక్కొక్క నియోజకవర్గంలో 70-80 వేల ఓట్లు పడ్డాయి. ఇక్కడ కూడా రమేష్ గారిని మీరు ఎంపీగా గెలిపించారు, అనితా గారిని ఎమ్మెల్యేగా గెలిపించారు. మామూలు మెజారిటీ కాదు, కళ్ళు తిరిగే మెజారిటీతో గెలిపించారు. అందుకే నేను కూడా మీ రుణం తీర్చుకోవాలని నేరుగా ఇక్కడికే వచ్చా. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, భగవంతుడు నాకు ఎంత శక్తి ఇస్తే అంత శక్తి ఉపయోగించి మీ రుణం తీర్చుకుంటాం. ఈరోజు మీరు చూస్తే ఒక పక్క తెలుగుదేశం, ఇంకొక పక్క జనసేన, ఇంకొక పక్క బీజేపీ, 3 పార్టీలు కూడా కూటమిగా ఏర్పడి ఎన్డీఏలో మనం ముందుకు పోయాం. మీరు చూస్తే ఏదైతే అరాచకాలు చేసిన వ్యక్తిని, తప్పులు చేసిన వ్యక్తిని ప్రజాకోర్టులో ఏ విధంగా శిక్షించారో మొన్న ఎన్నికలు ఒక ఉదాహరణ మాత్రం. ఎవరైనా సరే రాజకీయాల్లో విర్రవీగితే వాళ్ళని కరెక్ట్ చేసే శక్తి మా ప్రజానీకానికి ఉంది, అదే మొన్న జరిగింది. ఈరోజు నేను ఎన్నోసార్లు మేమందరం చెప్పాం, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలదొక్కుకోవాలి. ప్రజలు గెలిచారు, గెలిపించారు. రాష్ట్రం నిలదొక్కుకోవడానికి మా బాధ్యత మేం చేస్తాం. మీరు కూడా పూర్తిగా సహకరించమని ప్రజలందరినీ కోరుకుంటున్నా. ఇటీవల 3 వాస్తవ పత్రాలని, ఏవైతే వైట్ పేపర్ని 3 పబ్లిసైజ్ చేశాను నేను. అందులో పోలవరం కూడా ఒకటి ఉంది. ఈరోజు నేరుగా పోలవరం కెనాల్ కోసం వచ్చాను. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేస్తే అనకాపల్లి జిల్లా కానీ ఈ ప్రాంతం అంతా కూడా. విశాఖ స్టీల్ ప్లాంట్పై తప్పుడు వార్తలు రాస్తూ రాజకీయ లబ్ధి కోసం వేల మంది కార్మికులను క్షోభ పెట్టిన డెక్కన్ క్రానికల్పై చర్యలు తీసుకుంటాం. స్టీల్ ప్లాంట్ని కాపాడుకునే బాధ్యత మాది. స్టీల్ ప్లాంట్ని ఎలా లాభాల బాటలు నడిపించాలి, ఎలాంటి సాయం ప్రభుత్వాలు చేయాలి అనే విషయంపై విశాఖ వస్తున్న కేంద్ర ఉక్కు మంత్రితో చర్చిస్తాం. విశాఖపట్నం ఎంపీ భరత్. మీకు ఏదన్నా ఆధారం పబ్లిక్గా బాబు గారు, లేకపోతే ఇక్కడ ఎంపీలుగా నేను, లేకపోతే అనకాపల్లి ఎంపీ రమేష్ గారు, లేకపోతే ఇక్కడ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్ గారు, పంచకల్ రమేష్ గారు ఏదన్నా వచ్చి ఎప్పుడన్నా ఇక్కడ అన్నారా? ఏ ఆధారం లేకుండా ఇంగ్లీష్ మీడియా అట్లా రావడం అనేది చాలా ఇర్రెస్పాన్సిబుల్గా భావిస్తున్నాను. ఎందుకంటే ఇది చాలా మంది జీవితాలకి ముడిపడిన సమస్య, అంత ఈజీగా లైట్గా వాళ్ళు రాయడం అనేది కరెక్ట్ కాదు. సో దాని మీద చర్యలు కూడా మేము తీసుకుంటాం. ఎందుకంటే మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడం, అది కూడా అందరికీ మనందరికి కోరేది ఏంటి, స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలి, ఇక్కడున్న కార్మికులకి, నిర్వాసితులకి, అందరికీ జస్టిస్ జరగాలని మేము అనుకుంటుంటే దీన్ని ఎట్లా డీవియేట్ చేయాలి, ఎట్లా పొలిటికల్గా పాయింట్స్ కొట్టాలి? వాళ్ళు పవర్లో ఉన్నప్పుడు 5 ఏళ్ళు చేయలేకపోయారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడన్నా మా పని మమ్మల్ని చేయనివ్వచ్చు కదా. ఇవాళ బాగా రివ్యూ చేసామండి. వాళ్ళని కోరింది కూడా ఏంటంటే లాభాల లోపలికి స్టీల్ ప్లాంట్ని ఎట్లా తీసుకుని రావాలి, ఆ విధంగా మనం ఎట్లాంటి సహాయం రేపు కేంద్ర మంత్రిని మనం అడగాలి. ఏదైతే సపోర్ట్ వాళ్ళు చేయగలిగితే మనకి వేరే వేరే సోర్సెస్, ఇందాక పల్లా గారు కూడా చెప్పారు, ఆ సోర్సెస్ నుంచి ఫండ్స్ అన్ని మనం తీసుకొచ్చి ప్రొడక్షన్ కెపాసిటీ పెంచుకోగలగాలి. ఇప్పుడు ఇంచుమించు హాఫ్ ప్రొడక్షన్ కెపాసిటీలోనే ఉన్నాము, ఫుల్ కెపాసిటీకి వెళ్తేనే మనకి మంచి లాభాలు వస్తాయి, మనం ఈ అప్పు కూడా తీర్చుకోగలుగుతాము. అండ్ ఆ ప్రైవేటైజేషన్ డిస్కషనే ఆగిపోతుంది. అప్పుడు ఇక్కడ అన్ని సమస్యలు, జీతాల సమస్యలు అనివ్వండి, లేకపోతే నిర్వాసితుల సమస్యలు, అన్ని మనం పరిష్కరించగలుగుతాం. కానీ దీనికి చాలా కమిట్మెంట్ కేంద్ర ప్రభుత్వం నుంచి కావాలి కాబట్టి రేపు మీటింగ్లో చాలా స్పష్టంగా కేంద్ర మంత్రికి కూడా ప్రజెంట్ చేయాలని వాళ్ళ టీంతో కూడా మాట్లాడడం జరిగింది. మనం రేపు ఈ సహాయం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఎట్లాంటి లాభాలు రాబోతున్నాయి, అప్పు ఎట్లా ఇవ్వబోతున్నాం అనే నమ్మకం మనం సృష్టించగలిగితే ఇంకా మనకి తొందరగా సహాయం వస్తుందని నేనైతే నమ్ముతున్నాను. టీం కూడా మీ అందరికీ చెప్తున్నాను, చాలా మంది అపోహలు కూడా సృష్టిస్తున్నారు ఇక్కడ పనిచేయరని, లేకపోతే ఇక్కడ టెక్నికల్ నాలెడ్జ్ లేదని. అది మాత్రం మీటింగ్లో నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ ఉన్న కొందరు హెచ్ఓడీస్ కూడా చాలా కమిటెడ్గా ఉన్నారు, అండ్ ఈ ప్లాంట్లో వర్కర్స్ కూడా చాలా బాగా పనిచేస్తున్నారని ఒక బయట నుంచి వచ్చిన ఆఫీసర్ కూడా చెప్పారంటే నాకు చాలా సంతోషంగా ఉంది.
మనం దీన్ని ఇంకా ఆ పూర్వ